టిక్టాక్ లో డార్క్నెస్ టైమ్ ట్రావెలర్ అనే ఒక అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ వాడే అతను నేను భవిష్యత్తు నుంచి వచ్చానని కొన్ని ప్రెడిక్షన్స్ చేశాడు. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తున్నాడు. అయితే రీసెంట్గా 2023లో జరగబోయే విపత్తుల గురించి కొన్ని విషయాల్ని చెప్పాడు. ఇవన్నీ నిజమని నేను చెప్పను, ఎందుకంటే లాస్ట్ టైం నవంబర్లో ఏలియన్స్ భూమి మీదకి వస్తారని చెప్పాడు, కానీ ఏమీ జరగలేదు. కానీ అసలు ఒకవేళ ఇతను చేసిన ప్రెడిక్షన్స్ నిజమయ్యే ఛాన్స్ ఉందో లేదో అన్న దాని గురించి మాట్లాడదాం. అయితే ఇతను 2858వ సంవత్సరం నుంచి వచ్చానని చెప్తున్నాడు. ఈ సంవత్సరంలో జరగబోయే వాటి గురించి 5 విషయాలను చెప్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, 28వ ఫిబ్రవరి అందరి కలలోకి ఒకే కల వస్తుందంట. ఆ కలలో ఏలియన్స్ మన భూమిని నాశనం చేస్తున్నట్టు కనిపిస్తుందని చెప్తున్నాడు. ఇది ఒక మైండ్ మ్యానిపులేషన్. ఎలా అంటే, మీరు ఇన్సెప్షన్ మూవీ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. నేను మిమ్మల్ని సింహం గురించి ఆలోచించకండి అంటే మీరు సింహం గురించే ఆలోచిస్తారు, ఎందుకంటే ఆ విషయాన్ని నేను మీ బ్రెయిన్లో ప్లేస్ చేశాను. అలాగే ఎవరైతే ఇతను చెప్పినా ఏలియన్స్ కలలోకి వస్తున్నారన్న విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళ కలలోకి మాత్రమే ఈ కల వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తామో మన బ్రెయిన్ కూడా కలలో అదే చూపిస్తుంది. రెండవది, 30 మార్చి ఒక ఎయిర్ప్లేన్ వామ్హోల్లోకి వెళ్ళిపోతుందని చెప్పాడు. వామ్హోల్ అంటే అంతరిక్షంలో ఒక టన్నెల్ లాంటిది. ఈ టన్నెల్ చివరన టైమ్స్ అన్నది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇతను చెప్పిన ప్రకారం ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి టైం 6 సెకండ్లు మాత్రమే అనిపిస్తుంది, కానీ భూమి మీద ఉన్న వాళ్ళకి ఆ ఫ్లైట్ 6 సంవత్సరాల తర్వాత ల్యాండ్ అవుతుందని చెప్పాడు. మామూలుగా వామ్హోల్ అన్నవి మూవీలో ఫిక్షనల్గా చూడటమే తప్ప సైంటిస్టులకు కూడా దీని గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం వామ్హోల్ ఉండవచ్చని నమ్ముతున్నారు. స్పేస్ గురించి చాలా విషయాల్ని అంచనాలు మాత్రమే వేయగలం. ఈ విషయం కూడా అలాంటిదే. 3వ ప్రెడిక్షన్, 4 మార్స్ ప్లానెట్ మీద మనుషులు ఎముకల్ని కనుగొంటారని చెప్పాడు. దీంతో మనుషులు మార్స్ మీద కూడా ఉండేవారని తెలుసుకుంటామని చెప్పాడు. సైంటిస్టులు ఎప్పటికప్పుడు మార్స్ని స్టడీ చేస్తూ కొత్త విషయాల్ని తెలియజేస్తూనే ఉన్నారు, కాబట్టి ఏమైనా జరగవచ్చు. ఈ ప్రెడిక్షన్ అన్నది ఎంతవరకు జరగవచ్చు అన్నది చూడాలి. మీరేమనుకుంటున్నారు, మనుషులు మార్స్ మీద ఉండే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? కింద కామెంట్లో చెప్పండి. 4వ ప్రెడిక్షన్, 6 సూర్యుడి నుంచి వచ్చే ఎక్కువ ఎనర్జీ వల్ల 6 మనుషులకి సూపర్ పవర్స్ వస్తాయని చెప్పాడు. సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే ఇదేమీ మార్వల్ గానీ డిసి సినిమాటిక్ యూనివర్స్ కాదు. సూర్యుడి నుంచి మనుషులకి సూపర్ పవర్స్ రావడానికి సూర్యుడి నుంచి ఎక్కువగా వచ్చే ఎనర్జీ మనకి ఎఫెక్ట్ అవుతుంది, కానీ సూపర్ పవర్స్ రావు. 5వ 19 ఒక గవర్నమెంట్ సైంటిస్టుల చేత పనిచేస్తున్న ఒక సీక్రెట్ ప్లాన్ అయిన ప్యారలల్ యూనివర్స్కి పోర్టల్ని ఓపెన్ చేస్తున్నారని చెప్పాడు. ప్యారలల్ యూనివర్స్ అంటే సేమ్ మన ప్రపంచంలాగా ఉండే వేరే ప్రపంచం, కానీ ప్యారలల్ యూనివర్స్ అన్నది నిజంగా ఉందా అన్నది కన్ఫామ్గా ఎవరికీ తెలియదు. సైంటిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న థీరీస్తో చాలా దారుల్లో ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది ఒక థీరీ అంతే. ఒకవేళ ఇతను చెప్పిన ఈ ప్యారలల్ యూనివర్స్ విషయం నిజమే అయితే ఏ కంట్రీ గవర్నమెంట్ అన్నది కూడా చెప్పాలి, కానీ దీని గురించి మెన్షన్ చేయలేదు. మీకేమనిపిస్తుంది, ఇతను నిజంగా ఫ్యూచర్ నుంచి వచ్చాడా? అసలు ఫ్యూచర్లో టైం ట్రావెల్ చేసే అంత టెక్నాలజీ వస్తుందా? టైం ట్రావెల్ చేసిన ఫ్యూచర్లోకి వెళ్ళగలమా అన్నది కింద కామెంట్లో చెప్పండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఛానల్కి బూస్టప్ ఇవ్వండి.